ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ షో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ప్రముఖమైన నదీ తీరాల్లో వెలిసిన నగరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెస్తున్నా. అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా 10 మంది కూడా షేర్ అనేది చేయండి. ముందుగా యమునా నదీ తీరాన వెలిసిన నగరాలు చూస్తే ఢిల్లీ, ఆగ్రా, మధుర అయితే ఉన్నాయి. గంగా నది తీరాన చూసినట్లయితే పాట్నా, అలహాబాద్, కాన్పూర్ అయితే ఉన్నాయి. మహానది తీరాన కటక్ ఉంది. ఈ కటక్ అనేది ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. మూసీ నది తీరాన మన హైదరాబాద్ అయితే వెలిసింది. కృష్ణానది తీరాన శ్రీశైలం, విజయవాడ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే కృష్ణానది తీరాన శ్రీశైలం, విజయవాడ, మహాబలేశ్వరం ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది తీరాన డిబ్రూగర్ అయితే ఉంది. ఇది మనకు అస్సాం రాష్ట్రంలో ఉంది. నర్మదా నది తీరాన జబల్పూర్ అయితే వెలిసింది. ఇది మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సట్లెజ్ నది తీరాన లూధియానా అనేది ఉంది మనకు. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. తపతీ నది తీరాన సూరత్ అయితే వెలిసింది. ఇది మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. కావేరీ నది తీరాన తంజావూర్, శ్రీరంగపట్నం, శ్రీరంగం అయితే ఉన్నాయి. గోదావరి నది తీరాన భద్రాచలం, రాజమండ్రి, త్రయంబక్ అయితే ఉన్నాయి. పెన్నా లేదా పినాకిని నది తీరాన నెల్లూరు అయితే వెలిసింది. హుగ్లీ నది తీరాన కోల్కతా అయితే ఉంది. ఇది మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. సబర్మతి నది తీరాన అహ్మదాబాద్ అయితే ఉంది. ఇది మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గోమతి నది తీరాన లక్నో అయితే ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సింధు నది తీరాన లే అనేది మనకు ఉంది. ఇది మనకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ యొక్క సమాచారాన్ని అందించాను. మరిన్ని ఇటువంటి ముఖ్యమైన వీడియోస్ కావాలంటే మన యొక్క ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.